అందరు బాగున్నారా? అందరు క్లాసెస్ చూస్తున్నారానండి? టెక్స్ట్ బుక్స్ ఓనండి వాళ్ళు, టెక్స్ట్ బుక్స్ ఓనండి, అందరు క్లాసెస్ చూడండి, అందరు శ్రద్ధగా ఇంటి దగ్గర ఉండి చదవండి, రాయండి. ఓకేనా? మనం లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నాం చెప్పండి ఒకసారి. మనకు సంబంధించిన మన ముఖ్యమైన తెలుగు కొత్త సంవత్సరం ఏంటిది? మొన్న జరుపుకున్న జనవరియా లేకుంటే ఉగాదియా? ఏంటి మన పండుగ? ఉగాది పండుగ మన తెలుగు సంవత్సరానికి సంబంధించిన తొలి పండుగ, మొదటి పండుగ అని మనం చెప్పుకోవడం జరిగింది. మనకు జనవరి మనది తొలి పండుగ కాదు అని కూడా చెప్పుకున్నాం, అవునా? అదే మనము బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుండి ఆ పండుగను ఆ విధంగా కొనసాగిస్తున్నాం. కానీ మన నిజమైన తెలుగు సంవత్సర పండుగ ఏది అని అంటే ఉగాది పండుగనే మన మొదటి సంవత్సరం మొదటి పండుగ అని చెప్పుకోవడం జరిగింది. దాంతోటే మన సంవత్సరం మొదలవుతుంది. ఆ రోజే మనం కొత్త బట్టలు ధరించి ఇంట్లో పూజ కార్యక్రమాలు చేసుకొని మన భవిష్యత్తు ఏ విధంగా ఉందో, మన భవిష్యత్తును అంటే పంచాంగ రూపకంలో ఉంచుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తాం మనం నేర్చుకున్నాం. మరి ఆ లెసన్ సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ మనము రాయించుకోలేదు, అవునా? ఒకసారి టెక్స్ట్ బుక్ ఇంకా ఎఫ్ఎన్ పెన్సిల్ ఎరేజర్ అన్ని తీయండి. తీసారా? తీసారానండి? ఒకసారి పేజ్ నెంబర్ 27 తీయండి. తీసారా? అందులో ఒకసారి ఫస్ట్ పెట్టి చూడండి, పండుగలు ఎందుకు జరుపుకుంటాము, ఎందుకు జరుపుకుంటారు చెప్పండి. కులమత భేదాలు, కులమతం అనే భేదం లేకుండా అందరం సమానమే, అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ మనము జరుపుకుంటాం పండుగలు అని చెప్పుకున్నాం, అవునా? నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఉగాది పండుగ గురించి నీకేమి తెలుసు? ఏం తెలుసు ఉగాది పండుగ గురించి చెప్పండి. నేను చెప్పాను కదా, ఇవి రాయించుకునే క్వశ్చన్లు కాదు, వినండి, ఆలోచించండి, చెప్పండి. అంటే మీరు ఓన్ వర్డ్స్ లో చెప్పాలి. చెప్పండి ఒకసారి, ఏం నేర్చుకున్నాం? ఉగాది పండుగ కాలం యొక్క మొదటి రోజు అని, భారత జాతి సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక అయిన ఈ ఉగాది హైందవ ధర్మాన్ని పరమార్థాన్ని కలగజేస్తుందని, ఈ రోజునే ప్రపంచం జన్మించిందని, ఆ రోజు నుండే మన కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అనేది మనము నేర్చుకున్నాము క్లాస్ లో. ఇదే మనము ఒకవేళ క్వశ్చన్ వస్తే ఇదే రాసేయాలి, ఓకేనా? నెక్స్ట్ ఉగాది పండుగ నాడు మీరేమి చేస్తారు? మీరేం చేస్తారు చెప్పండి. ఉగాది పండుగ రోజు మధ్యాహ్నం 12 పడుకొని లేచి టీ పెట్టుకొని చూస్తా అని రాస్తారా? ఏం చేస్తారని ఉగాది పండుగ రోజు చెప్పండి ఒకసారి. ఉగాది పండుగ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆరంభించి, అంటే అభ్యంగన స్నానం అంటే తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడి ప్రార్థన చేసి, అంటే దేవుడి యొక్క పూజ చేసి ఉగాది పచ్చడిని తింటారు. తర్వాత పంచాంగ శ్రవణం, అంటే మన భవిష్యత్తు ఏ విధంగా ఉన్నది అనేది మనం పంచాంగ అయ్యగారి దగ్గర పోయి తెలుసుకుంటాం కదా, దానిని పంచాంగ శ్రవణం అంటారు. ప్రజలు తమ భవిష్యత్తును సుఖం చేసుకున్నటకు ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. అంటే ఒకవేళ సపోజ్ మనకి ఏమైనా కష్టం వచ్చిందనుకో, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది మనకు ఆ పంచాంగ శ్రవణంలో ఏంటి దానికి సంబంధించిన దోషాలను ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ పంచాంగ శ్రవణాన్ని వినడం జరుగుతుంది. రాబోయే కాలంలో ప్రకృతిలో జరిగే పరిణామాలను తెలుసుకుంటాము. మన ఉగాది మాదిరి అన్ని చోట్లను ఈ పండుగను చేసుకుంటారు, ఓకేనా? ఇంకా సెకండ్ పెట్టి చూడండి ఒకసారి, ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఇవి రాయించుకున్నాం మనం ఆల్రెడీ. ఉగాది షడ్రుచుల సమ్మేళనం అంటారు, అంటే ఎన్ని రుచులు ఉంటాయి? ఈ పాఠం ఆధారంగా క్రింది ప్రశ్నలను సమాధానాలు రాయండి. ఉగాది అనగానే ఏమిటి చెప్పండి? ఉగాది అంటే ఏంటి? కాలం యొక్క మొదటి రోజునే దాన్నే ఉగాది అంటాం, అవునా? నెక్స్ట్ తెలుగు వారికి ఉగాది ఎప్పుడు ఆరంభమవుతుంది? ఎప్పుడు? చైత్రమాస శుక్లపక్షం నాటి పాడ్యమి నాడు సూర్యుడు భూమధ్య రేఖపై ఉండడం వల్ల చంద్రగమనం శుక్లపక్ష పాడ్యమి అశ్విని నక్షత్రంలో ప్రారంభమైనందున ఈ రెండింటినీ కలిపే చైత్ర శుద్ధ పాఠ్యమి నాడు యుగాదిన సంవత్సర ఆరంభికం అవుతుందని పెద్దలు చెప్పారు అనేది మనం ఇక్కడ వరకు నేర్చుకున్నాం. ఇంకా ఉగాది పచ్చడిలో ఏవేవి కలిసి ఉంటాయి చెప్పండి. ఉగాది పచ్చడిలో చేదు, పులుపు, తీపి, కారం, ఉప్పు, వగరు ఇవన్నింటినీ కంటే మనం ఏమంటాం, షడ్రుచుల సమ్మేళనం అని అంటాం, అవునా? ఎన్ని రుచులు ఉన్నాయి చూడండి, ఒకటి చేదు, ఒకటి పులుపు, 2 తీపి, 3 కారం, 4 ఉప్పు, 5 వగరు, 6 షడ్రుచులు వచ్చినాయా? ఓకే. నెక్స్ట్ రాబోయే పరిణామాలను తెలుసుకోవాలంటే ఏమి చేయాలి? ఏం చేయాలి మనము? మన పంచాంగ శ్రవణాన్ని వినాలి, అవునా? చూడండి, పంచాంగ శ్రవణం వలన భవిష్యత్తులో సుఖం చేసుకున్నటకు ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. ఇంకొకసారి చూడండి మళ్ళీ, తర్వాత నెక్స్ట్ థర్డ్ వీడియో చూడండి. పండుగ నాడు నీ
రాయండి రాయండి ఓకే ఆల్రెడీ సెకండ్ బిట్ ఇంత ముందు ఒక బిట్ రాయించుకుంది అవునా ఒకటో ప్రశ్న ప్రశ్న నీట్ గా ఎండిది గుండ్రంగా పెద్దగా పద పదానికి మధ్య దూరం వెళ్తూ రాయండి ఓకే పండగ నాడు పండగ నాడు నీవు నీవు ఇంట్లో వారు నీవు ఇంట్లో వారు ఏమి ఏమి చేస్తారు ఏమి చేస్తారు చెప్పండి ఇంట్లో వాళ్ళని మీరు పండుగ రోజున ఏం చేస్తారు కొత్త బట్టలు ధరించి ఆ పూజ చేసుకొని పంచాంగ శ్రవణం వింటాము అదే జవాబు రూపకంగా మంచిగా రాయాలి ఓకే రైట్ ఫస్ట్ వన్ ఉదయాన్నే ఉదయాన్నే అభ్యంగన ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించి కొత్త బట్టలు ధరించి దేవుని ప్రార్థన చేసి 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 ఉగాది పచ్చడిని తింటాము తింటాము ఉగాది పచ్చడిని తింటాము పంచాంగ శ్రవణం వింటాము పంచాంగ శ్రవణం వింటాము ప్రజలు తమ భవిష్యత్తును సుఖం చేసుకొనుటకు అంటే కష్టాలు అనేటి రాకుండా ఉండడం కోసం అన్నట్టు అర్థమైందా సుఖం చేసుకొనుటకు సుఖం చేసుకొనుటకు ఆ ఈ పంచాంగ శ్రవణం ఈ పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది 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 రాబోయే కాలంలో ప్రకృతిలో జరిగే పరిణామాలను ప్రకృతిలో జరిగే పరిణామాలను తెలుసుకుంటారు లేదా తెలుసుకుంటాము అని కూడా రాయచ్చు ఓకే నెక్స్ట్ చూడండి మళ్ళీ ఒకసారి ఇదే క్వశ్చన్ రీడ్ చేస్తా మళ్ళీ ఒకసారి చూడండి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పండుగ నాడు నీవు ఇంట్లో వారు ఏమి చేస్తారు అంటే మీ ఇంట్లో వారు మీరు ఏం చేస్తారు అని రాయాలి ఓకే జవాబు రాయండి ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుని ప్రార్థన చేసి ఉగాది పచ్చడిని తింటాము పంచాంగ శ్రవణం వింటాము ప్రజలు తమ భవిష్యత్తును
సుఖం చేసుకొనుటకు ఈ పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. రాబోయే కాలంలో ప్రకృతిలో జరిగే పరిణామాలను తెలుసుకుంటాము. ఓకేనానే ఈ క్వశ్చన్ ఆన్సర్ నీట్ గా ఫేస్బుక్ లో ఎంట్రీ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో మిగతా క్వశ్చన్ ఆన్సర్స్ బిట్స్ రాయించుకుందాం. అందరు శ్రద్ధగా క్లాసెస్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ఇవ్వనండి. అందరూ ఈ క్వశ్చన్ ని రఫ్గా ఒక 3 టైమ్స్ రాయండి, 5 టైమ్స్ చదవండి. ఫేర్ నోట్ లో మాత్రం నీట్ గా రాయండి. అందరు క్లాసెస్ వినండి, టెక్స్ట్ బుక్స్ మాత్రం కంపల్సరీ కొనండి. ఓకే, థ్యాంక్ యూ.